కార్తీక దీపం సీరియల్ అంటే ఒక సీరియల్ కాదు, చాలా మందికి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని వేల మందికి అదొక ఎమోషన్. అయితే 2017 అక్టోబర్ ఎండింగ్లో ఈ సీరియల్ స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 5.5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో మలుపులు మరెన్నో ట్విస్టులతో సీరియల్ ఇంకా కొద్ది రోజుల్లో ముగియబోతోంది. అంటే మహా అయితే ఇంకొక వారం రోజులు మాత్రమే రావచ్చండి. అయితే ఇక ఆఫీషియల్ ప్రమోలో కనుక చూసుకున్నట్టయితే మానస్ నటిస్తున్న బ్రహ్మముడి అనే సీరియల్కు వాళ్ళు ప్రమోషన్ చేస్తూ కార్తీక్ దీపాలను మీరు ఎంతగా ఆదరించారో ఇక ముందు నుంచి బ్రహ్మముడిలో ఉన్న రాజు కావ్యల్ని కూడా అలాగే ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము అంటూ కార్తీక్ దీపాలు ఇద్దరు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఒక మంచి క్లైమాక్స్తోనే ఈ సీరియల్ను ఎండ్ చేస్తున్నారన్న విషయం కూడా స్పష్టమైంది. కార్తీక్ కోసం దీప, దీప కోసం కార్తీక్ అనే విషయం ఈ టైటిల్ ద్వారానే మనకు తెలుసు. దాన్ని నిరూపించుకుంటూ ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక దీనికి సంబంధించి లాస్ట్ డే సెలబ్రేషన్స్ కూడా ఈ ఒక సీరియల్ బృందం అనేది జరుపుకోవడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు ఎవరైతే నటించారో వాళ్ళందరినీ కూడా పిలిపించి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఒక పెద్ద పార్టీ చేసినట్టు తెలుస్తుంది. అయితే మొట్టమొదటిసారి దీప చాలా అంటే చాలా భావోద్వేగానికి లోనైంది. అయితే ఈ సీరియల్లో స్టార్ట్ చేసినప్పుడు నన్ను అందరూ కూడా ఒక కాలేజ్ అమ్మాయిలాగా గుర్తించారని, అయితే దాదాపుగా పిల్లలు పుట్టి పిల్లలు మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు కూడా నన్ను ఎంతగానో ఆదరించారని, మధ్యలో నేను ఒక్క 6 నెలల పాటు సీరియల్లో కనిపించకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏ రకంగా అయితే నా కోసం బాధపడతారో, అలాగే ఈ సీరియల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే బాధపడ్డారని, ఇంతకన్నా నాకు కావాల్సింది మరొకటి ఉండదు అంటూ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది మన ప్రేమి అలాగే మన కార్తీక దీపం దీప. సో ఇక దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సీరియల్ జర్నీ, అంటే సీరియల్కి ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, సీరియల్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, సీరియల్ తర్వాత ఎలా ఉన్నారు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటూ, అయితే దీప ఫస్ట్ సెట్లోకి రాగానే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కన్నా కూడా సౌందర్య గారిని చూసి, అంటే అర్చన ఆనంద్ గారిని చూసి షాక్ అయిపోయారట. ఆవిడ అందం, ఆహార్యం, ఆవిడ హైట్, పర్సనాలిటీ చూసి ఈవిడ ఇంత గొప్ప అందంగా ఉన్నారు, ఈవిడ ఇంత గొప్పగా యాక్షన్ చేస్తున్నారు అంటూ ఆవిడకి సంబంధించిన తీపి జ్ఞాపకాలను చెప్తూ ఎమోషనల్ ఫీల్ అయ్యారు దీప. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.